నమస్తే అండి వెల్కమ్ టు యశస్వి ఛానల్ నేను పూర్ణిమ ఈరోజు నేను పులిహోర ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ దీ ఈ పులిహార ఆవకాయకి మెయిన్ ఏంటంటే పోపు వేసుకోవడం అన్నమాట అది సేమ్ మనం పులిహోరకి ఏ రకంగా పోపు వేసుకుంటామో అదే రకంగా వేసుకుంటాం కాబట్టి దీనికి పులిహోర ఆవకాయ అని పేరు వచ్చిందనమాట దానికి ముందుగా నేను చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయని తరిగి పెట్టుకున్నాను అనమాట ఇవి టెంక లేకుండా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ మామిడికాయ చూపిస్తున్నాను కదా ఈ రకమైన మామిడికాయని నేను తీసుకున్నాను ఇది పునాస్కాప్ అని అంటారనమాట ఈ సీజన్లో కూడా వస్తుంది ఇది ఈ సీజన్లో ఇది ఈ వెరైటీ మామిడి పండు మామిడికాయ వస్తుంది ఇది చాలా పుల్లగా బాగుంటుందన్నమాట దీని టేస్ట్ అందుకని ఈ ఈ మామిడికాయని నేను తీసుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి దాని పద్ధతి ఏంటి నేను వివరంగా చెప్తాను అయితే దీనికి ఆవపిండి కూడా మెయిన్ అనమాట ఆవపిండిని వాటర్లో తడిపి పెట్టి ఎండలో పెట్టుకుని దా దాంతోపాటు ఈ ఆవకాయని తయారు చేసుకోవాలన్నమాట ఇది దీని స్పెషాలిటీ అనేది ఆవపిండి వల్లే వస్తుంది టేస్ట్ దీనికి ఈ ముందుగా మనం ఆవపిండిని ఈ మెజరింగ్ కప్పుతో ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట నాలుగు కప్పుల మొక్కలకి ఒక కప్పు పిండి తీసుకున్నాను అనమాట ఇది వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఆవపిండి అనేది చేదుగా ఉంటుంది కదా చేదు అనేది ఎక్కువైపోతుంది కంపల్సరీ రేషియో అనేది ఫాలో అవ్వాలన్నమాట నాలుగు కప్పులు మొక్కలు తీసుకోవాలి ఒక కప్పు ఆవు పిండి ఆ ఒకప్పు ఆవు పిండిని ఇలా వాటర్లో కలిపి గరిట జారుడుగా దోసపిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న దాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలో పల్చగా పరుచుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇలా బౌల్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ ఇలా గుంట ఉన్న వాటిలో పెట్టుకుంటే ఆవుపిండి అనేది సరిగ్గా ఎండదు అందువల్ల ఇలా పల్చటి పళ్ళెలో కానీ ఒక కంచెంలో కానీ ఈ కలిపిన మిశ్రమాన్ని పల్చగా పరుచుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టిన తర్వాత మధ్య పైనంతా అట్టలాగా కట్ కడుతుంది ఎండకి మధ్యలో మధ్యలో మనం వెళ్ళి స్పూ ఈ స్పూన్తో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి అప్పుడు కింద తడి అనేది లేకుండా మళ్ళీ అది ఎండుతూ ఉంటుంది అనమాట అలా ఒక రెండు మూడు సార్లు కదుపుకుంటే ఈవినింగ్ లోపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎండిపోతుంది తక్కువ క్వాంటిటీయే కాబట్టి తొందరగానే ఎండిపోతుంది అనమాట ఎండిపోయిన తర్వాత దాన్ని ఈ రకంగా తయారైందనమాట పౌడర్ ఫామ్లో అయిపోతుంది అయితే కొంచెం ఎండిన తర్వాత ఇలా గడ్డలుగా అది ఉండకుండా ఉండడం కోసం నేను ఒకసారి మిక్సీ జార్లో వేసి దాన్ని గ్రైండ్ చేశాను అనమాట ఈ రకంగా పూర్తిగా పౌడర్ లాగా అయిపోయింది ఇప్పుడు దీ ఈ పిండితో మనం ఆవకాయ అనేది తయారు చేసుకోవాలి ముందుగా నేను ఈ మెజరింగ్ కప్పుతో కారాన్ని తీసుకున్నాను అనమాట కారాన్ని హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక కప్పు ఆవిపిండికి హాఫ్ కప్పు కారం తీసుకున్నాను అనమాట ఈ హాఫ్ కప్పు కారానికి మళ్ళీ హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నాను తర్వాత ఆవపిండి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా కాకుండా మనం అది కూడా మనం ఎండ పెట్టుకోలేము మాకు అంత టైం వాళ్ళు ఈ మామూలుగా పచ్చి ఆవపిండినే ఎండబెట్టకుండా మా ఆవపిండి ఏ కారం ఉప్పు ఇది సేమ్ నేను చెప్పిన కొలతల్లో కలుపుకుని దాన్ని నూనె నువ్వుల పప్పు నూనె ఉంటుంది కదా ఆ నువ్వుల పప్పు నూనె ఈ మూడు పిండ్లు నువ్వులు పప్పు నూనెతో కలిపేసుకుని ఒక పూట నానబే నాననిచ్చి ఆ తర్వాత మనం ఆవకాయ ముక్కలు అందులో వేసి మామిడికాయ ముక్కల్ని కలుపుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అనేది ట్రెడిషనల్ మెథడ్ అనమాట దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుందన్నమాట ఈ వాటర్లో ఈ ఆవపిండి ఊరడం వల్ల మంచి ఘాటుగా ఉంటుంది ఈ పీకలు అనేది ఇలా మనకి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేసుకోవడం బెటర్ ఒకవేళ కుదరదు అనుకునే వాళ్ళు అదే రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మూడు కలిపిన మిశ్రమంలో నేను నువ్వులు పప్పు నూనె వేసి కలుపుతున్నాను ఈ పిల్లన్నీ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుతున్నాను అనమాట ఇప్పుడు దీనిలో మనం పెట్టుకున్నాం కదా నాలుగు కప్పుల మొక్కల్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి నాలుగు కప్పుల ముక్కల్ని వీటిలో వేసి బాగా పిండి మొక్కల కంటేలాగా కలుపుకోవాలి నేను హాఫ్ కప్ కంటే ఉప్పు తక్కువ అని చెప్పాను కదా ఒకవేళ పులుపు కనుక ఎక్కువగా ఉంటే మామిడికాయలు నెక్స్ట్ డే ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట ఇలా తయారైన ఈ ఆవకాయ మిశ్రమాన్ని నెక్స్ట్ డే ఒక పూట ఎండలో పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి స్పూన్తో పైనుంచి కిందకి ఈ కదుపుతూ ఉండాలి అలా ఎండ పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా స్టోర్ చేసుకున్న దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని అప్పుడు దాని దాంట్లో పోపు అనేది వేసుకోవాలి ముందుగానే మనం మొత్తం అంత క్వాంటిటీలోనూ పోపు అనేది వేస్తే అది అంత టేస్ట్ బాగోదనమాట నిల్వ చేసుకున్నప్పుడు అందుకని ఇలా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట గట్టిగా ఆ తర్వాత మనం పోపు వేసుకునేటప్పుడు తగినంత ఆయిల్ కూడా దానికి చేర్చుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా నేను ఒక బౌల్లోకి కొంత పికిల్ని తీసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు ఎలా వేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం బాండీని పెట్టుకుని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి ఆ తర్వాత దీనికి పులిహోరకి ఏ రకంగా మనం పోపు పెట్టుకుంటామో అదే రకంగా శనగపప్పు మినప్పప్పు శనగపప్పు మినపప్పు వేసుకుని కొంచెం సేపు వే వేగాక అప్పుడు ఆవాలు వేసుకోవాలన్నమాట లేకపోతే అనేది మాడిపోయి మళ్ళీ టేస్ట్ అనేది అంత బాగోదు దీంట్లో మనం జీలకర్ర అనేది వేయమన్నమాట ఎందుకంటే పులిహారలో జీలకర్ర అనేది వేయము అలాగే సేమ్ ఇందులో కూడా జీలకర్ర టేస్ట్ అనేది బాగోదు వేయము ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసాను కరివేపాకు అనేది తడిది కాకుండా ఇది పికిల్ కాబట్టి ముందుగా మనం కడుక్కుని దాన్ని శుభ్రం చేసుకుని తడి లేకుండా డ్రై చేసుకున్న తర్వాత దాన్ని వేయాలన్నమాట ఇప్పుడు దీనిలో ఇంగు కూడా వేశాను ఇంగు కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలన్నమాట ఇంగు వేగిన తర్వాత టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది మనకి అప్పుడు వేగినట్టు లెక్క అనమాట చివరిగా నేను ఎండుమిరపకాయలు వేసాను ముందుగా వేస్తే అవి కొంచెం ఆడినట్టు అయ్యి ఆ టేస్ట్ అనేది బాగోదు కాబట్టి చివరిగా వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఈ పికిల్లో అనేది వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత మొత్తం పికిల్ అంతా పట్టేలాగా దాన్ని బాగా కలుపుకోవాలి ఇది ఎప్పటికప్పుడు కొద్దిగా క్వాంటిటీ ఒక రెండు మూడు రోజులకి సరిపడా మనం తీసుకుని ఇలా పోపు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రెష్ టేస్ట్ కూడా ఉంటుంది అప్పుడే పోపు పెట్టుకోవడం వల్ల ఇంగు ఫ్లేవర్ అది అంటే ఈ పోపులు అన్నీ ఊరి బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఘాటుగా కూడా ఉంటుంది అనమాట ఆవు పిండి ఈ తడిపి మనం ఎండపెట్టి చేసుకున్నాం కదా అందువల్ల చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పీకెలు చాలా ఈజీగా తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దు అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ